కామెడీగా ప్రేమించడం వేరు. ఒకవేళ అలా జరిగితే ఏమవుతుందో తెలియాలంటే సిన్సియర్ గా ఈ స్కిట్ చూసేయండి, కామెడీగా నవ్వేసుకోండి. లెట్స్ వెల్కమ్ తాగుబోత్ రమేష్ అలాంగ్ విత్ వెంకి మంకీస్. అనకాపల్లి సెంటర్ లోకి ఐశ్వర్య రాయ్ వచ్చిందంటే డూడ్ షాక్ చూస్తున్నాడు అంటే రాక రాక ఎంట్రీ సంఖ్య వచ్చాడు కదా ఆ షాక్ లో ఉన్నాడు మీ నాన్న పేరు ఏం పేరు చెప్పను పర్లేదు చెప్పురా మీ నాన్న పేరు ఏం పేరు మా నాన్న పేరు చెప్తే ఉరికిచ్చి కొడతానని చెప్పాను మేడం అందుకే చెప్పను అవునరా ఇంతకు మీదే ఊరు నేను చెప్పను రా ఏ వాళ్ళ అక్క ఉరికిచ్చి కొడుతుంది ఒరే మీ తాత పేరేంటి అస్సలు చెప్పండి మేడం ఏరా మన వంశం పేరు గనక గంగలు కలిపావనుకో పరిగెత్తించి పరిగెత్తించి మరి అంత అని చెప్పాడు మీ తాత ముసలాడు కదరా పరిగెత్తలేడు కదా బైరన్నర్ను పెట్టి మరి అంత అని చెప్పాడు మేడం అవునా ఎరా రే వీడు మన ముగ్గురికి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఫేస్బుక్ లో పెట్టి డబ్బులు తీసుకున్నాడంట ఎందుకు అలా చేసావు అరే అది కాదురా నా లవర్ బర్త్డే రా డబ్బులు ఏముంది అందుకే అలా చేసా వీడు ఎప్పుడు ఇంతే మేడం ఇలాంటి మన రూమ్ లో ఉండడం వేస్ట్ బయటికి మీరు లేకపోతే ఏంటరా నాకు నా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా వాళ్ళతో ఉంటారా అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో చిత్తో చిట్టమ్మ కూతురో మెత్తంగా సత్తా చూపించమంటిరో వీళ్ళ ముగ్గురు నా గర్ల్ ఫ్రెండ్స్ మేడం వీళ్ళకి నేనంటే పంచ ప్రాణాలు అన్నమాట నా కళ్ళలో కళ్ళు పెడితే నీకు రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయి కదా నాకు రొమాంటిక్ ఫీల్ వచ్చేది రాకరాక సంవత్సరానికి ఒకసారి వద్ది అది నేను చూడగానే పోతుంది నాకు ఇంకొక బాబు కావాలి ఈ బాబుకే యాక్టింగ్ రాదని అందరు తిడుతున్నారు ఇంకో బాబు అంటే వాడిని ఎందుకు తిడతారో ఏమో మీకు విషయం చెప్పాలి మేడం వీళ్ళు ముగ్గురు నా గర్ల్ ఫ్రెండ్స్ నన్ను పెళ్లి చేసుకో అనరే మీరు ముగ్గురిని పెళ్లి చేసుకోవాలని కానీ ముగ్గురికి న్యాయం చేయలేను అందుకే ఊరో ఒక్కరిని పెళ్లి చేసుకుంటా ఆ ఒక్కరిని ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది మనం డిసైడ్ చేద్దాం పదండి నమస్కారం అండి నమస్కారం మేడం మేడం నా భార్య మేడం బంగారం ఏం చేస్తుంది ఇదిగో మెల్ల ఊగుతుంది బాబాయ్ కొత్త మంచు ఏంటి ఒక ముద్ది ఇవ్వండి ముద్ది అస్సలకి ఇవ్వను ఆనందాన్ని ఎవరు కోరుకోరండి నీతోనైతే ఎవరు కోరుకోరే ఏమండి ఏమండి ఎందుకు అంత కోపపడతారు మరి ఎప్పుడు నన్ను అడుగు వడ్డానని చెప్పించారా చేయిస్తానే మరి కమ్మలు చేపిస్తారా చేయిస్తానే చేయిస్తాను 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 ఇప్పుడే ఇస్తా ఏంటండి ఎంట్రీ ఈ సాంగ్ తో వచ్చారు కొంతమంది మనల్ని వదిలి సరే ఇంతకేం కూర ఉండవు మీకు ఇష్టమని పక్కింట్లోంచి మునక్కాయ కూర తీసుకొచ్చానండి అదేదో నువ్వే ఉండొచ్చు కదా పక్కి నుంచి తీసుకొచ్చాడు అవసరమా మీరు ఎలాగో ఇక్కడ తిని అక్కడికి వెళ్తారు కదా అందుకని అక్కడి నుంచే తీసుకొచ్చు ఏంటండి ఎంట్రీ సాంగ్ ఏంటంటే మనకి చేసినా ఎడిటింగ్ లో తీసేస్తారని వేయలేదే కనీసం రెండు డైలాగ్ లోనే రాయాలి కదండి రాసిన ఎడిటింగ్ లో తీసేస్తారని రాయాలి చెప్పేది అది కాదండి ఇంకేం మాట్లాడుకో అవి కూడా తీసేస్తారు ఎయిటర్ స్పెషల్ మన కోసమే పెట్టారు ఎడిటర్ స్పెషల్ అంట ఇదిగో మీ ముగ్గురం ఫ్రెండ్స్ మీరు కూడా ఫ్రెండ్ అవ్వండి మా ముగ్గురికి పెళ్ళైందిరా మీకు పెళ్ళైందా ఇదిగో మావిడలను పరిచయం చేస్తాం సే ఇదిగో మావిడ ఇది మావిడ ఏంట్రా యాక్టింగ్ యాక్టింగ్ అరే వాళ్ళు ఎవరనుకున్నా నా గర్ల్ ఫ్రెండ్స్ రా ఒరే ఇది మావిడి కదరా నైట్ 12 ఫోన్ చేస్తుంది జాగ్రత్త ఇది నా దగ్గరకు వస్తుంటే నేనే దూరం పోతాను నువ్వెలా దగ్గర తీసుకున్నావురా ఒరే ఇది తాయి ఆగవాగం చేస్తుందిరో జాగ్రత్త ఉండు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడనుకో చంపేస్తారే అరే మీరు అంత ముందు నా మీద కోపడ్డా నాకు కొంచెం కోపం వచ్చేదిరా కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుందిరా ఎంత జాలంటే పుష్ప సినిమాలో జాలి రెడ్డి ఉండదు కదా అంతకంటే జాలి ఎత్తుంది మీరు చూస్తుంటే మంగరా వెళ్ళి కాఫీ పెట్టు నువ్వు వెళ్ళి టీ పెట్టు ఏయ్ నేను టీ పెట్టాలరా దానికి కాఫీ పెట్టాలి రాదు రాదు అసలు దానికి కొంటుంటే రాదు ఏ నీకు కొంటుంటే వచ్చా ఒరే నీ భార్య గురించి నాకే ఎక్కువ తెలుసు కదరా నీకంటే బయటికి వెళ్తున్నాను కూరగాయలు తీసుకొస్తాను సరేనా ఏమండి వచ్చేటప్పుడు పూలు మర్చిపోవద్దు మల్లె పూలు కాదురా సన్నజాజులు అంటే ఇష్టం దానికి
ఇంకొకసారి మా భార్య గురించి మాట్లాడితే పళ్ళు రాలగొడతాం. అరే భార్య అంటే ఇలా కదరా, రేపు నాకు పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి చేసుకొస్తా, నా భార్య ఎలా ఉంటుందో చూపిస్తాను. అమ్మో బాబు గారి బొమ్మ బోలమ్మ మల్లెపూల కొమ్మ. మేడం నా భార్య అప్సరస, పరాయి మగాన్ని కన్నెత్తి కూడా చూడదు. అరే బాధ వచ్చాలు. ఇదిగో నా మై వైఫ్ మై ఆసం సుమ్రి. ఆ చూపెట్టు ఒకసారి చూ. ఇదిగో బేబీ తిరిగమ్మా. ఇతను రాము, వెంకి, కిరణ్. వీళ్ళ ముందే తెలుసా? ఆ తెలుసు, ఇతను నా ఇంటర్మీడియట్ లో క్లాస్మేట్. కాదు బెంచ్ మేట్. అమ్మా అతను నా డిగ్రీలో బెంచ్ మేటా? కాదండి రూమ్మేట్. రూమ్మేట్ ఏమండి, నేను రామ్ తోటి బాహుబలి 1 చూసా, వెంకి తోటి బాహుబలి 2 చూసా, కిరణ్ తోటి మళ్ళీ బాహుబలి 1 చూసా. వీటితో ఆల్రెడీ 1 చూసావు కదా, మళ్ళీ వాడితో 1 ఎందుకు? ఆ పొద్దున సినిమాకి సినిమా చూడటానికి వెళ్తారా ఏంటి? ఏంటి టీ తీసుకొస్తాను, మీరు కూల్ గా ఉండండి. నేను బయటికి వెళ్తున్నా ఓకేనా? సాయంత్రం 6 లోపు వచ్చేయమ్మా. 6 లోపు వచ్చేయాలి ఎందుకురా? లేకపోతే అది ఉండదుగా, అది ఉండదుగా. వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకొస్తా నీకు. స్వీట్స్ వద్దురే, హాట్ 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 ఎందుకురా? వాడికి చిప్స్ అంటే ఇష్టం, చిప్స్ లిప్స్ లిప్స్ కొరికాడు కొరికేస్తుంది. అది నేను మోసపోయానా? నేను చచ్చిపోతా. రే 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 రే, ఓవర్ యాక్షన్ చేయకు. వసే ఇలా రండే, ఇంకొకసారి పరాయి మగాడి పెళ్ళాన్ని ఇలా ఏడిపిస్తే ఎలా ఉంటా? బాధ తెలియనికి మీ ఆవిడతో నాటకం ఆడించావు. ఇంకొకసారి మా జోలికి వస్తే చంపేస్తాం, అర్థమైందా? మను గారు విన్నారుగా, నా భార్య నిప్పు. రోజా గారు నా భార్య నిప్పు. నువ్వు తుప్పు తుప్పు. తెలివైన వాడు అనుకున్నా బాబు, ఇంత తెలివి తక్కువ అనుకోలే. భార్య చెప్పేది కూడా అర్థం కాలేదు నీకు. సో టిట్ ఫర్ టాట్, వాళ్ళ ముగ్గురిని ఫస్ట్ లో ఏడిపించాడు కదా, సో రివెంజ్ బాగా తీర్చుకున్నారు వెంకి, చాలా బాగుంది. సాయి హరిత స్టేజ్ నిండుగా ఉన్నారు, అందరు బాగా చేశారు. వెంకీ ఫెంటాస్టిక్. మనసే నిను చూసి మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కి మీనాక్షి యాక్షన్ లో దూకానే గీతలు చెరిపేసి చిలిపిన రుమంపుతో నా జూకుగా పిలిచింది కర్ఫీ బాడీ వయసు తొలి బింతులే పట్టించగా యు గెట్ రెడీ. ఓహో మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి తిల్లన్న నా కసి కళ్ళకు నా చిక్ చిక్ చిల్